ఇప్పుడే బలగం సినిమా చూడడం జరిగిందండి. వేణు నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడే చాలా నచ్చింది నాకు. సో చాలా రియలిస్టిక్ అప్రోచ్తో చేసిన సినిమా ఇది. వేణు ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు లేదు అసలు వేణు గారు. చాలా బాగా వచ్చింది సినిమా. దర్శి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతోని మీరందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఈ సినిమాని ఒప్పుకొని, ఇంత చిన్న సబ్జెక్ట్ని ఒప్పుకొని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే బలగం సినిమా చూసాము. చాలా చాలా అద్భుతంగా, ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ యాజ్ వెల్. సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే వారి రిలేటివ్స్ని మిస్ అవుతారో, ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి చూడాలి అనిపిస్తుంది అన్నమాట. సో ఒక కంప్లీట్ మీల్ని మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అంత అద్భుతంగా ఉంది ఫిలిం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఫర్ ఎంకరేజింగ్ సచ్ న్యూ టాలెంట్. ఎందుకంటే వేణు ఇప్పటిదాకా అందరికీ ఒకలాగా పరిచయం, అండ్ ఇప్పుడు డైరెక్టర్ వేణు గారిలో పరిచయం అందరికీ. సో దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. అండ్ వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ ఒక ఆయన సినిమాల పట్ల ఆయనకుండే టేస్ట్. అండ్ వేణు నుంచి కూడా ఇలాంటి సినిమా బేసికల్లీ జనాలు ఎవరో నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయరు. సో ఒకసారి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూస్తే డెఫినెట్లీ ఐ లవ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. కొన్ని కథలు మన సినిమాలోంచి వచ్చినప్పుడు హ్యాపీగా నవ్వుకొని వస్తాం, కొన్ని మంచి ఫీల్తో వస్తాం, కొంతమందికి ఇక్కడ బాధ ఉంటుంది. కానీ ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పెయిన్ ఉంది. అది ఎందుకంటే అది రియల్ లైఫ్లో స్టోరీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఒకళ్ళు మిస్ అయితే, అలాంటి ఫీల్తో మనం సినిమా థియేటర్లో బయటకు వస్తాం. సో అన్న కంగ్రాట్స్, ఎంత బాగా చేసావండి సినిమా. బేసిక్గా నువ్వు కమిటీగా తెలుసు, ఇప్పుడు జనాలకి వేరే అంటే ఏంటో కొత్తగా తెలుస్తుంది. అండ్ దిల్ రాజు గారు నీకు అవకాశం ఇవ్వడం, దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొత్త టైంలో ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్, సినిమా మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, తప్పక చూడండి. మామూలుగా మా వేణు సినిమా అంటే చూడడానికి వచ్చాం, కానీ ఇది వేణు సినిమా మా సినిమా కాదు, ఇది అందరి సినిమా, ఫ్యామిలీ సినిమా. ఒక కమెడియన్ కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా ఎంత బాగా చూపెట్టగలుగుతాడు అనేది మా డైరెక్టర్ వేణు అండ్ యాక్టర్స్ మా ప్రియదర్శి చూపించారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ కొమెడియన్ టు ఎ పర్ఫార్మర్, ఎ పర్ఫెక్ట్ యాక్టర్ అండ్ ఎ డైరెక్టర్. సో ఇది సినిమా చూస్తున్నట్టుగా కాకుండా మన పక్క వీధిలో ఒక ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంది ఈ సినిమా చూసిన తర్వాత. మన పేరెంట్స్తో కానీ మన సిబ్లింగ్స్తో కానీ డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి పాత గుర్తులు ఏమైనా ఉంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని, చిన్నప్పుడు జరిగిన అంటే పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మారిపోతూ ఉంటారు మనుషులు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ అందరూ ఒక దగ్గరికి వచ్చేసి అందరూ మంచి మెమరీస్ని షేర్ చేసుకుంటారు. అండ్ ఈ సినిమా చాలామంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నింటినీ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్గా మార్చబోతుంది, దట్స్ ఫర్ ష్యూర్. అండ్ యు హవ్ సక్సీడెడ్ ఇన్ దిస్ ఎఫర్ట్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఇందాకే సినిమా చూశాను, మీకు నా ముఖం చూసి అర్థమవుతుంది నేను చాలా డిస్టర్బ్డ్ ఉన్నాను. ఇప్పుడు మనం పెద్ద సీన్ చేయలేం కానీ ఈ సినిమాలో చూసిందంతా కాస్త అటు ఇటుగా మొత్తం నేను ఫేస్ చేసిందే. నేను కావ్య పక్కన కూర్చొని కూడా చెప్తూనే ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేస్తుంది సినిమాని. సో చాలా కాలం తర్వాత నా చిన్నప్పుడు ఎప్పుడో నేను మాతృదేవ బావ చూసి ఏడ్చినట్టున్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత తెలంగాణ డైలెక్ట్లో ఒక ప్యూర్ ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్తో కూడింది ఏదైతే ఉందో అది బలగం. పర్సనల్లీ మనం చాలా జోకులు వేసుకుంటూ ఉంటామంటే బంధువులు వస్తే పారిపోతామని ఇంట్లోకి రామని, కానీ నేను పర్సనల్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళే మనతో ఉంటారు, మన బలగమే